మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రారంభించబోతున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రూపొందినటువంటి పంచాంగ ఆవిష్కరణ, వ్యవసాయ ఉద్యానవన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలకు సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారి సందేశం, శుభాకాంక్షలు కూడా ఈనాటి కార్యక్రమంలో ఉంటాయి. ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా మరికొద్ది నిమిషాల్లో సభ ప్రాంగణానికి రానున్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక పాలనా విభాగాలకు చెందినటువంటి అధికారులకు, మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవేస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం, అలాగే శుభకృతన ఉగాది పర్వదిన శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే కార్యక్రమంలో మరి ఈరోజు ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే పంచాంగకర్తకి అలాగే పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ప్రత్యేకంగా నవరత్నాలు అంశంపై ఒక కూచిపూడి నృత్యాన్ని రూపొందించారు. మరి ఆ కూచిపూడి నృత్య ప్రదర్శన చిన్నారులచే ఉంటుంది. తర్వాత డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రమాలిక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ వారిచే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేసే కార్యక్రమం ఉంటుంది. పలు అంశాలతో శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా విచ్చేసి వేడుకలను ప్రారంభించబోతున్నారు. విచ్చేసినటువంటి మీ అందరికీ శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి, అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, శుభస్వాగతం. ఎవరినైనా ఆశీర్వదించండి అని అంటే మీకు శుభమవుగాక అని అంటారు పెద్దలు. ఈ సంవత్సరం పేరే శుభకృత్ అంటే శుభమే జరుగుతుంది అని. సంవత్సరమే వచ్చి కాలమే వచ్చి ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో ఆ రోజే ఈ ఉగాది రోజు. ఈ సంవత్సరం అంతా కూడా శుభాలతో సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరింత ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండబోతున్నారు అనడానికి ఇదే సూచన. అయితే ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాము, ఉగాదికి గల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల్లో పురాణాలు 2-3 అంశాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈనాడు ఉగాది కనుక ఒక్కసారి ఉగాది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుగానికి ఆది ఉగాది అని పెద్దలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా విచ్చేసి శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా పసుపు కుంకుమ పల్లవి పాడిన శుభవేళ ప్రతి కొమ్మ పువ్వులతో మన ముఖ్యమంత్రి గారికి, వారి ఇరువురికి అంటే సతీ సమేతంగా విచ్చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి దంపతులకు స్వాగతం ఇస్తూ ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారికి కుంకుమ ధారణ చేస్తూ ఉన్నారు వేద పండితులు. మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారు వారి సతీమణికి కుంకుమ ధారణ చేయడం జరిగింది. ఇక మరికొద్ది క్షణాల్లో శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ప్రతి పువ్వు నిజంగా ఈ ప్రాంగణంలో పరిమళిస్తోంది. తెలుగు నేల వైభవంగా వెలుగొందుతోంది. నిజంగా వేకుమజామునే వెన్నెలలా వచ్చేసింది ఉగాది. తెలుగు వారి షడ్రుచుల సంతోషాల వారధి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యుల్ని పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతిస్తున్నారు. సతీ సమేతంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మీడియా ముందున్నటువంటి ప్రజలంతా కూడా మరికొద్ది నిమిషాల్లో మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇచ్చే సందేశాన్ని మీరు మరికొద్ది నిమిషాల్లో విననున్నారు. పూర్ణ కుంభంతో వేద పండితులు శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాల మధ్య మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వేద పండితులు ఉన్నారు అక్కడ వారితో మన ముఖ్యమంత్రి గారు వారి సతీ సమేతంగా భారతి గారితో శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేస్తూ ఉంటే ఆరడుగుల ఆత్మవిశ్వాసం బురకలు వేసేటువంటి ఉత్సాహంతో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటల్లా ఈనాటి శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా కార్యక్రమానికి విచ్చేసి ప్రధాన పరిపాలనా శాఖ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి వైఎస్ భారతి గారు. అచ్చమైన తెలుగు తన ముక్తి పడేలాగా పంచకట్టులో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జరగడి చీరకట్టులో వారి సతీమణి భారతి గారు ఉగాది పండుగ అంతా వారి ముంగిటే నిలిచిందా అన్నట్టుగా మన ముందుకొస్తున్నారు. ముందుగా వారి తండ్రి గారు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలను అందిస్తూ వారి ఆశీర్వచనం అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు తండ్రి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే ఆ కార్యక్రమం ఇక ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందులో పేరే శుభకృత్. ఇక అంతా శుభమే. తండ్రి గారి విగ్రహానికి పూలమాలను సమర్పించి తండ్రి పాలనా శైలి, తండ్రి ఆశయాలు, తండ్రి దృఢ సంకల్పం అన్నీ కూడా మొక్కవోని ధైర్యంతో వారసత్వ సంపదగా పుణికి పుచ్చుకొని ప్రజల మెప్పు పొందిన నేతగా నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశీస్సులని పొంది ఇప్పుడు మన సభా ప్రాంగణానికి విచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వేడుకలను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు వారిని వేదిక వద్దకు తీసుకుని విచ్చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఐఏఎస్ గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఐఏఎస్ గారు గురించి చెప్తున్నాము. సెక్యూరిటీకి సహకరించండి, బయటికి ఎవరూ వెళ్ళొద్దు ప్లీజ్. దయచేసి బయటికి వెళ్ళొద్దు. కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేస్తున్నారు. అలాగే ఒక పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా ఈ ప్రాంగణం ఉంది. ప్రతి ప్రాంతాన్ని వారు దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందే చెప్పాము ఎవరి చైర్స్ లో వారు ఆసనాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి వర్యులు సభా వేదికకు విచ్చేశారు. దయచేసి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉరకలు వేసే ఉత్సాహం వారి అనేకమైనటువంటి ఊహలకు ఊపిరినిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. దయచేసి కూర్చోవలసిందిగా సెక్యూరిటీకి సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగు వారి షడ్రుజుల సంతోషాల వారధి సారథి శుభకృత నామ సంవత్సర ఉగాది నవరత్నాలతో ఈ నేల తెలుగు నేల పరవశిస్తోంది. లింగికి నేరుగా నేలకు చేరేలా నేల పరవశమై పలకరిస్తోంది. షడ్రుజుల సంతోషాల వారధి సారథి శుభకృత నామ సంవత్సర ఉగాది. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ నవరత్నాలను ఈ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. వాటన్నిటిని వీక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు ప్రాంగణానికి విచ్చేసి సభా కార్యక్రమానికి చేరుకోబోతున్నారు. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణమని ఉగాది పర్వదినాన మనం అందరం కూడా ఒక శ్లోకాన్ని చదువుకుంటాము. నిజంగా ఈ ఉగాది అందరికీ ఆయురారోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించే పరిపాలకుడు మన అధినేత मन प्रियतम नेता జనం మెచ్చిన సార్థక నామధేయులు జగన్మోహనుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతి గారితో సభాస్థలికి చేరుకున్నారు. నవరత్నాల లాంటి పథకాలను ఈ ప్రాంగణంలో అందంగా చితిదిట్టారు. ఒక పల్లెటూరి వాతావరణాన్ని ముఖ్యమంత్రి దంపతులు ఆనందంగా ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరికి శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక వద్దకు చేరుకోబోతున్నారు. శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు వారి సతీమణి వేదిక వద్దకు విచ్చేసి ప్రారంభిస్తారు. మిగతా వారెవరు వేదిక వద్దకు రావద్దని సవినయంగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాలండి. ముందు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ మీ కోసం ఏర్పాటు చేసిన చైర్స్ లో కూర్చోవాలి. సెక్యూరిటీకి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లోనే సభా వేదికను అలంకరించనున్నారు. వారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా మన శాస్త్రోక్తంగా ఏ కార్యక్రమాన్నైనా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాం కనుక ముందుగా మన ప్రియతమ నేత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దయచేసి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి వద్దకి సెక్యూరిటీ పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు. మీకు ఏర్పాటు లైన్ చేసి దాటొద్దు. దయచేసి అందరూ మేమీ స్థానంలో ఉండాలండి. మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు చేరుకోబోతున్నారు. సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కృతి సంప్రదాయం సందడి చేస్తోంది. ప్రతి కొమ్మ మన ముఖ్యమంత్రి గారి దంపతులకు స్వాగతం ఇస్తోంది. ప్రతి పువ్వు ఈ ప్రాంగణంలో పరిమళంతో పులకరిస్తోంది. ఇది తెలుగు నేల చేసుకున్న వైభవం, తెలుగు వారి షడ్రుచుల సంతోషాల వారధి సారథి శుభకృత్ నామ సంవత్సర ఉగాది. ప్రతి ఒక్కరూ నిజంగా ముఖ్యమంత్రి గారి దంపతులను కలిసి పేరు పేరున వారికి శుభాకాంక్షలు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఆ యొక్క ఆనందం, ఆ యొక్క పరవశం, ఆ ఉత్సాహం అంతా మనం వీక్షిస్తూ ఉన్నాం. చేస్తున్నారు. దయచేసి అందరూ కొంచెం దూరం జరగాలండి. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన ముఖ్యమంత్రి గారి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దయచేసి అందరూ మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అందరూ మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దయచేసి అందరూ మేము మీ స్థానాల్లో కూర్చోవాలండి. సెక్యూరిటీ దయచేసి సహకరించండి. ప్లీజ్ మీకు అడ్డుగా పెట్టిన పూలమాలని దాటి బయటికి రావద్దని మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లోనే సభా వేదికను అలంకరించనున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీ చేసిన ఆశలు కావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా మిత్రులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమం లైవ్ ద్వారా అశేష జనం చూస్తున్నారు. తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతారని వేడుకల కార్యక్రమానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అందరూ వేదిక వద్దకు ఎవ్వరూ రావద్దండి. దయచేసి గమనించండి మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభమవుతోంది అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము ముఖ్యమంత్రి వర్యులు వేదికను అలంకరిస్తున్నారు ప్లీజ్ కూర్చోండి మీరు విచ్చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగు వారి రుచులను వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దంపతులు తిలకిస్తూ ఉన్నారు ప్రతి ప్రాంగణాన్ని పరిశీలించి ప్రతి వారిని పలకరించి వారిని ఆత్మీయంగా పలకరించడంలో మన ముఖ్యమంత్రి గారు నిజంగా కృతజ్ఞులు అవుతున్నారు అంతే అద్భుతంగా వారందరినీ పలకరించి వేదిక వద్దకు చేరుకోబోతున్నారు శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల కార్యక్రమాన్ని సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు ప్రారంభోత్సవం చేయనున్నారు దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం జ్యోతి ప్రతిఫలనతో కార్యక్రమం ప్రారంభమవుతోంది मीडिया द्वारा अशेष तेलुगु प्रजलंदरू कूडा मन प्रियतम मुख्यमंत्री वर्युलु वैएस जगन्मोहन रेड्डी गारी शुभकृतनाम संवत्सरं संदर्भंगा इव्वबोतुन्न संदेशान्नि विननुन्नारू दयचेसी मीडिया मित्रुलंदरिकी कूडा रिक्वेस्ट चेस्तुन्नामु मरि ई रोजु पंडितुलकु सत्कार कार्यक्रमं प्रति उगादिकी राष्ट्र प्रभुत्वं तर्पुन पंडितुलनु गौरविंचडं అనేది మన ప్రభుత్వ సంప్రదాయం వారందరినీ పేరు పేరున ముఖ్యమంత్రి గారు వారి సతీమణి పలకరిస్తూ వేదిక వద్దకు చేరుకోబోతున్నారు మరి ఈ రోజు సత్కారం అందుకోబోతున్నటువంటి పండితులను పలకరించి వేదిక వద్దకు చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి వారి వేదికను అలంకరించారు ఒక్కసారి ఆయనకి మన చప్పట్లతో ఘన స్వాగతాన్ని తెలియజేసుకుందాము గౌరవ ముఖ్యమంత్రి గారి దంపతులకు శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరి తరపున ముందుగా మీకు తెలియజేస్తున్నాం ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది మనమంతా వీక్షిస్తూ ఉన్నాము ప్రధాన పరిపాలనా శాఖ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిస్తున్నారు అలాగే ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది తర్వాత పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ వాణిమోహన్ ఐఏఎస్ గారు పంచాంగాన్ని అందజేసి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది పుణ్య దంపతులకు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున సాదర స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజుల గారికి పంచాంగ శ్రవణ కార్యక్రమం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజుల గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు పంచాంగ శ్రవణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి గౌరవనీయులు శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజుల గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనం మెచ్చిన జన నేత జగన్మోహన్ రెడ్డి గారు భార్య భారతి గారు సతీ సమేతంగా పంచాంగాన్ని ఆవిష్కరించి వేద పండితులకు అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతి గారు పంచాంగాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజుల గారికి అందజేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజుల గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. పంచాంగ శ్రవణ కార్యక్రమం गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्तेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः. శుభకృతునామ సంవత్సరంలో అడుగుపెట్టాం. శుభకృతు వింటూ ఉంటూనే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి పదం. అటువంటి పదంతో ఈ సంవత్సరానికి నామకరణం జరిగింది. ఆ శుభకృతు అనే పదాన్ని తరచుగా స్మరణ చేయాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. శుభ సంబంధమైనటువంటి మాటలు వింటూ ఉంటే కనుక అందరికీ ఎప్పుడు కూడా శుభమే చేకూరుతూ ఉంటుంది. అటువంటి మాటల్ని ఈ శుభ సంబంధంగా ప్రతిరోజు నిత్యం దేవాలయాల్లో పూజలు జరుగుతున్నా, ఎక్కడైనా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నా ఈ సంవత్సరం పేరు శుభకృతు శుభకృతు అని పలుకుతూ ఉంటాం. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అంటారు నారద మహర్షి. చక్కటి శుభవాక్యాలను వింటూ ఉంటే శుభ పరిణామాలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పటిదాకా చక్కటి ఎండ కాసింది. చల్లనైన మనసుతో మన ముఖ్యమంత్రి వర్యులు వస్తుంటే వాతావరణం కూడా నేనున్నానయ్యా మీ అందరికీ ఏసీ లేకపోయినా చల్లగా ఉంచుతానని చెప్పేసి ఆ మార్పు వాతావరణంలో కూడా కనపడేలాగా వచ్చింది. ఇటువంటి శుభమే రాబోయే కాలం అంతా కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. ఇలా శుభకృత నామాన్ని రోజు తలుస్తూ ఉంటే మన ప్రమేయం లేకుండానే అంతా శుభం జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం భగవానుడు కూడా గ్రహరూపంలో మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన గ్రహాలంటే ప్రత్యేకంగా ఏమి ఉండవండి. సృష్టి పరిపాలన కోసం చెప్పేసి ఆయన డిప్యూటీస్గా ఈ యొక్క నవగ్రహాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆయన శ్రీ మహావిష్ణువు. ఈ సంవత్సరం చక్కగా ఆధిపత్యాలని కూడా గ్రహాలకి మంచి మంచి ఆధిపత్యాలు ఇచ్చుకుంటూ వచ్చారాయన. ఆ సృష్టికి ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు గ్రహ రూపంగా గ్రహ సంచార రూపంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి శుభకృతు పంచాంగ శ్రవణం చేస్తున్నాం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. గ్రహాల యొక్క దృష్టి ప్రజల మీద అనుకూలంగా ఉంది. ప్రభుత్వం వలన ప్రజలు చాలా అనుకూలమైనటువంటి పరిణామాలను తీసుకుంటూ ఉంటారు, చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. పాలకుల వలన ప్రజలు సుఖించే అవకాశం వస్తుంది, పాలకుల విధానాల వలన ప్రజలు ఎంతో సుఖపడే అవకాశం వస్తుంది. ఈ రాబోయే కాలంలో గ్రహాల యొక్క సంచార ప్రభావం ఆ విధంగానే ఉంది. ప్రజా సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్లే రీతిగా పాలనా విభాగం గోచరిస్తూ ఉంది. సహజంగా శుభకృత లక్షణం ఏమిటో తెలుసా? రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవై శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్ సహా. అసలు శుభకృతనామ సంవత్సరం యొక్క ముఖ్య లక్షణమే ఎప్పుడూ కూడా ప్రజలు, పశువులు అన్నీ కూడా సుఖంగా ఉండాలి. అంటే ప్రజలకు కావాల్సింది, పశువులకు కావాల్సింది వాతావరణం బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి. ఇవన్నీ కూడా బాగుంటూ వాటి యొక్క వృద్ధిని పొందుతూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా దేశమంతా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు. ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి? ప్రజలు బాగున్నప్పుడు జరుగుతాయి, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి కావలసిన ఆర్థిక సమృద్ధి చేకూరినప్పుడు జరుగుతూ ఉంటాయి. వర్ష లగ్నం, జగల్లగ్నం అని చెప్పేసి రెండు లగ్నాలతో పంచాంగ గణితం చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పంచాంగాల్లో ఫలితాలు రాస్తూ ఉంటారు. మరి భగవంతుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలియదు కానీ ఈ సంవత్సరం రెండు లగ్నాలు కూడా మిథున లగ్నాలు అయినాయి. వీటికి భాగ్య రాజ్య లాభస్థానాల్లో మొత్తం 6 గ్రహాల యొక్క సంచారం నడుస్తూ ఉంది. జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ శుభకృతు పేరు వినంగానే ఆనందిస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 10:46 నిన్న మధ్యాహ్నం చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశించింది. శుక్రవారం పూట చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశం. అలాగే ఈ వర్ష లగ్నానికి, జగల్లగ్నానికి కూడా భాగ్యరాజ్య లాభస్థానాల్లో 6 గ్రహాల యొక్క సంచారం, ఇందులో ముఖ్యమైన గ్రహాలని కూడా ఉన్నాయి. ఈ కారణం చేత అందరూ కూడా ఆహా రానున్నది చాలా మంచి కాలం కదా, ఇటువంటి గ్రహచారంలో ప్రభువులు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఆనందిస్తారు కదా అని చెప్పేసి అందరూ కూడా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అటువంటి ఈ వర్ష లగ్నం, జగల్లగ్నం కానీ అలాగే మరి ప్రవేశ ఘడియలను కానీ వీటన్నిటిని కూడా చూసుకుంటూ వస్తే చాలా మంచి పథకాలు చేసి ప్రజలకు బాగా ఆనందాన్ని కలిగించే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్ణయాలను అమలు చేసేటువంటి ఆ యొక్క సిబ్బందికి కూడా అవకాశం కుదిరే అవకాశం ఉంది. శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్ సహా. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా సహజంగా ఎవరి పర్సనల్ జాతకాలు తీసినా, దేశయోగాలు చూసినా గురువుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువుకు 2 లక్షణాలు ఉన్నాయి, ఆయన స్వయంగా ఇచ్చేటువంటి ఫలితాలు, అలాగే పాలకులకి చక్కటి సలహాలు ఇస్తూ నడిపించేటువంటి లక్షణాలు. ఇటువంటి 2 లక్షణాలకి సంబంధించి కూడా ఈ సంవత్సరం బృహస్పతి అంటే గురువు చాలా అనుకూలంగా సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సొంత ఇల్లు అయినటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ధనానికి, ఆరోగ్యానికి, విద్యకి, ఈ మూడిటికి కూడా కారకుడు ఆ యొక్క బృహస్పతి. అటువంటి బృహస్పతి రాజగురువు, ఆయన పాలకులకు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా పాలకుల యొక్క విధానాలు ఏమిటి, గురువు యొక్క సంచార ఫలితాలు ఏమిటి, ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, విద్యా విషయంలో మనం ఇంకా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందరికీ తెలుసు 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ కూడా సమాజంలో తొలగి ఈ సంవత్సరం శుభకృతు అన్న పేరుకు తగ్గట్టుగా మంచి ఫలితాలకు దగ్గరికి వస్తోంది. అలాగే జీవనోపాధి కారకుడు శని. అందరూ శని పేరు చెప్తే భయపడతారు కానీ శని చాలా ఉత్తమమైన గ్రహం, ఆయుష్నిస్తూ ఉంటాడు, జీవనోపాధినిస్తూ ఉంటాడు. అటువంటి ఈ యొక్క శని కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. వైద్యం బాగా అమలు జరగాలి అంటే శని సంచారం బాగుండాలి. మనం ఆంధ్రదేశంలో గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా సమస్యని దాటుకుని ముందుకు వచ్చామంటే శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూనే కాబట్టి ఆయన ఈ సంవత్సరం కూడా ఆ గురువుకి తగ్గట్టుగా నేను కూడా అనుకూలిస్తానయ్యా అంటూ పక్కనే స్వక్షేత్ర సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణం చేత జీవనోపాధి కారకుడైనటువంటి శని సంచార ప్రభావం మరి కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకులాడేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇక ముఖ్యమంత్రి వర్యులు వారి క్యాబినెట్లో ఇతర మంత్రులను ఎట్లా ఏర్పాటు చేసుకుంటారో ఈ సంవత్సరాన్ని పరిపాలించే విభాగంలో కూడా ఈ సంవత్సరానికి సంబంధించి నవనాయకులు అనే పేరుతో మరి 9 మంది నాయకులను ఏర్పాటు చేస్తారు. అందులో ఈ సంవత్సరం ఎక్కువగా గ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే ఆధిపత్యాలు తీసేసుకున్నాయి. మంత్రి గురువే ఉన్నారు. ఈ మంత్రి గురువైన కారణంగా ఎప్పుడు కూడా చాలా చక్కటి పథకాలు అమలు జరగడానికి, కొత్త కొత్త పథకాలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. మనం గత కొద్ది కాలంగా నవరత్నాలు నవరత్నాలు అని వింటూ ఉన్నాం. ఆ పేరు పాతబడుతుందేమో, ఇంకా రత్నాలు పెరగచ్చేమో, ఇంకా ఉపరత్నాలు కూడా వచ్చి పథకాల సంఖ్య పెరిగి ప్రజలకు ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగే ప్రయత్నంలో ఈ సంవత్సరం చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు జరిగే అవకాశం ఉంటుంది. భవంతిగా వస్తుదుగా ఫలితా ధాన్యజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ సచివే సురమంత్రిణి. ఆ గురువు చాలా చక్కగా సంచారం చేస్తూ ఆయన మంత్రిగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా భూమి అంతా కూడా గోకులంలాగా ఉంటుందయా అని చెప్పారు. అందుకేనేమో గత సంవత్సరం మనం అక్కడ చేసుకున్నాం ఉగాది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరం మనం కూడా ప్రారంభమే గోకులంలోకి చేరాం. మరి వర్షాలు బాగుంటాయి, సస్య సమృద్ధి ఏర్పడుతుంది, జల సమృద్ధి ఏర్పడుతుంది. ఈ రాజుగారికి మంత్రికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వలన వ్యవస్థలో వ్యవసాయానికి వ్యాపారానికి రెండింటికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. మరి ఏ వ్యవస్థకైనా వ్యాపారం వ్యవసాయం రెండు కళ్ళు వంటివి. అటువంటి ఈ రెండు కళ్ళని కూడా చాలా బాగా అనుకూలంగా ప్రేరణ చేసి ఇంకా అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సేనాధిపతి ఈ సంవత్సరం బుధుడై ఉన్నారు. బుధుడు కూడా శుభగ్రహం. ఈయన అమలు చేసేటువంటి పథకాలు అమలు చేసే విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే వ్యవసాయానికి వ్యాపారానికి సంబంధించి సస్యాధిపత్యం రవి తీసుకున్నారు, ధాన్యాధిపత్యం శుక్రుడు తీసుకున్నారు, అర్ఘాధిపత్యం అంటే ఈ ధరవరలకు సంబంధించినటువంటి ఆధిపత్యం మరి బుధుడు తీసుకున్నారు, మేఘాధిపత్యం బుధుడు తీసుకున్నారు. ఇక్కడ పంటలు పండాలంటే వాటికి వర్షాలు అవసరం. అటువంటి వర్షాలకు సంబంధించి అలాగే వర్షాలు కురిసిన తర్వాత ధాన్యాలు ఇంటికి చేరాలంటే కూడా శుభగ్రహాల యొక్క ఆధిపత్యం ఉంటే బాగా చేకూరుతూ ఉంటుంది. ఈ సంవత్సరం బుధ శుక్రులు ఆ యొక్క బాధ్యతలు తీసుకుని పంటలు బాగా పండి రైతులు సుఖించే దిశగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వం వాతావరణ శాఖ ద్వారా రైతులకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఏ కాలానికి తగిన విధంగా ఆ కాలంలో ముందుగా అందిస్తూ ఉంటారు. రైతులు వారు విజ్ఞానవంతులై వారే ఆ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి వాతావరణ శాఖ ద్వారా ఆ యొక్క నిర్ణయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాతావరణం యొక్క కుజుడు యొక్క సంచారం సరిగా లేని కారణంగా అనీవెన్గా ఉంటుంది. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ వాతావరణం వలన రైతులు ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే రీతిగా ప్రభుత్వం చక్కటి ప్రణాళికలు చేస్తుంది. మంచి వర్షాలని అనుకూలంగా ఉన్నటువంటి కాలంలో తెలుసుకుంటూ రైతులు పంటలు పండించుకునేలాగా వాళ్ళకి విజ్ఞానాన్ని ఆ యొక్క వాతావరణ శాఖ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. పాడి పరిశ్రమకు సంబంధించి కూడా ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంది. అందువలన సాగునీరు ఈ యొక్క పాడి పరిశ్రమకి వ్యవసాయానికి కావాల్సి వస్తూ ఉంటుంది. ఉగాది అంటేనే రైతుకు సంబంధించిన పండుగ. ఎందుకంటే రాబోయే కాలంలో గ్రహాలు వాటి యొక్క సంచారం వాటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుని రైతులు దానికి తగ్గట్టుగా నడుస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క సంవత్సరం మొత్తం అంతా కూడా అన్ని కోణాల్లోనూ గురువు యొక్క సంచారం బాగుండి ఆయన యొక్క సంచార ప్రభావంగా రైతులకి బాగా క్షేమం చేకూరే అవకాశం వస్తుంది. అలాగే పశుపాలకుడు గోష్ఠాకార ప్రాపకుడు గోష్ఠ బహిష్కర్త బలరాముడై ఉన్నారు. సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయ మధ్యదేశే శుభిక్షం స్యాత్ రామేతు పశునాయకే. బలరాముడు ఈ పశు సంబంధమైన ఆధిపత్యం ఇచ్చినప్పుడు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలోకి వస్తుంది. సముద్ర ఉత్పత్తులు ఆ సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా చాలా చక్కగా అనుకూలమైన స్థితిలోకి వచ్చే అవకాశం వస్తుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో పురుగు మందులు ఎరువులు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చాలా చక్కగా సరఫరా జరిగే అవకాశం వస్తుంది. ఇంకా ఆర్థిక రంగం ప్రధానంగా ఎవరికైనా కావాల్సినదే కదా. ఈ గురువు ధనకారకుడై ఉండి ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణంగా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మంచి మార్గాలు గోచరమవుతూ ఉంటాయి. ఆ మార్గాల్లో ప్రయాణం జరిగి ఈ సంవత్సరం ప్రభుత్వం చాలా ఆర్థిక విషయాల్లో బలాన్ని చేకూర్చుకుని అలాగే ఖర్చులు కూడా తగ్గట్టుగా వాటిని తట్టుకునే రీతిగా ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ గ్రహాల్లో ఉన్నటువంటి గురువు బుధుడు శుక్రుడు వీళ్ళ యొక్క సంచార అనుకూల ప్రభావం చేత చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే జీవనోపాధి మార్గాలు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా మెరుగుపడే అవకాశం వస్తుంది. దీంతో పాలకులకు కీర్తి బాగా పెరిగే అవకాశం వస్తుంది. అలాగే వైద్య శాఖలో కూడా గణనీయమైనటువంటి చక్కటి గొప్ప ప్రయోగాలు జరిగే అవకాశం వస్తుంది. ప్రజలకు కావాల్సిన వైద్యాన్ని అందించే ప్రయత్నంలో వైద్య శాఖ బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రజారోగ్య రక్షణ విధానాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంబంధంగా కూడా చాలా చక్కనైనటువంటి విధానాలు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఆ సమస్యల ప్రభావంగా వచ్చేటువంటి విధానంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా వాటిని తెలుసుకుని ప్రజలకు రక్షణ ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రభుత్వం చాలా కృతకృత్యత శాతాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మనం గతంలో చూస్తూనే ఉన్నాం, ప్రపంచంలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పుల ప్రభావం ధరవరల మీద పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ ధరవరల వలన ప్రజలు బాధపడకూడదు అనేటువంటి దృష్టితో పాలకుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విద్యా వ్యవస్థ అభివృద్ధిపదంగా ఉంటుంది. సంగీత సాహిత్య నాటక సినిమా రంగాల్లో గురువు యొక్క సంచార ప్రభావంగా అనుకూలమైన మార్పులు అనుకూలమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. వ్యాపారులకు గవర్నమెంట్ సహకారం చాలా గొప్పగా ఉంటుంది. చిరు వ్యాపారులకు ఇండస్ట్రీస్కు అలాగే క్రమంగా మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. రాబోయే రెండేళ్లలో వ్యాపార వ్యవసాయ రంగాల్లో వచ్చేటువంటి మంచి మార్పుల మూలంగా రాబోయే కాలంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం సాగిపోయే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు వాతావరణ ప్రతిబంధకాలు, వాటికి గవర్నమెంట్ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడాలు, ఇవన్నీ కూడా చూస్తే ఇంకా దేవాలయాల్లో ఉత్సవాలు ఈ రాబోయే కాలం అంతా కూడా మొదట్లో చెప్పాను చూసారా, రాజతే పృథివీ సర్వ సతతం వివిధోత్సవై, ఈ విధంగానే వివిధమైనటువంటి ఉత్సవాలతో మనకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా మంచి పరిణామాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పాలకులకు కూడా మరి రాబోయే కాలంలో రాహు యొక్క సంచారం బాగా అనుకూలంగా మారుతోంది. ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చాలా ఓర్పుగా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయం సాధిస్తూ ఆయన యొక్క విజయాన్ని ప్రజలకు చక్కగా అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్తూ చక్కనేటిని పరిపాలన అందిస్తూ ప్రజలందరూ సుఖంగా జీవించేలాగా శుభకృతు అనే నామానికి తగ్గట్టుగా రాబోయే సంవత్సరాన్ని మీ అందరికీ కూడా అనుగ్రహిస్తారు. ఈ విధంగా గ్రహ సంచార ప్రభావం ఉంది. దీన్ని అందరూ కూడా పాలకులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయొచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహిషా, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్. ధన్యవాదాలు. ఈ సంవత్సరం అంతా కూడా పేరుకు తగ్గట్టుగానే శుభాలని కలగజేస్తుందని చక్కటి సందేశాన్ని అందజేశారు. బ్రాహ్మణులు అందులోనూ ఉపాసకుల నోటి నుంచి ఏది వస్తే అది జరిగి తీరుతుందని, గ్రహగతులకు అతీతంగా జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దృఢ సంకల్పాన్నే మొక్కవని ధైర్యంగా స్వీకరించి నడిచే ఒక నేత ఒకవైపు అయితే, బ్రాహ్మణోత్తములు మరొక వైపు. ఇద్దరి సంకల్పము నెరవేరి ఈ సంవత్సరం మరింత అభివృద్ధి పథంలో మరింత సుభిక్షంగా తెలుగు ప్రజలు ఉంటారని, ఆ భగవంతుని ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు. అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేసినటువంటి శుభకృత నామ సంవత్సరం అంతా శుభమే అన్న రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు సన్మాన కార్యక్రమం. శుభకృతనామ సంవత్సరం అన్ని విధాలుగా ఆయన ఒక విషయం చెప్పారు. ఇప్పుడు కప్పకంత సుబ్బరామ సోమయాజులు గారు, నవరత్నాల లాంటి పథకాలు మరింతగా విస్తృతం చెందుతాయి. అంతేకాకుండా ఇతర పథకాలను కూడా సరికొత్తగా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల నుంచి, వారి మనోఫలకం నుంచి రూపుదాల్చి మరిన్ని పథకాలతో రాష్ట్ర ప్రజలందరికీ అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి గారి పాలనలో సుభిక్షంగా ఉంటారు అని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారు. వారికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతోంది. ధన్యవాదాలండి. ఇప్పుడు షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి, తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు, 6 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి ఆ ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణి భారతి గారికి అందజేస్తున్నారు. ఈ షడ్రుచుల సమ్మేళనం నింబ కుసుమ భక్షణం అంటారు. దీనివల్ల ఎలాంటి దోషాలు అనేది ఉండవు. దీన్ని సేవించడం వల్ల మరి ఉగాది పచ్చడి వితరణ జరిగింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఐఎన్పిఆర్ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు సోమయాజులు గారు మన ముఖ్యమంత్రి వర్యులు గారిని సత్కరిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ గారు ఉగాది పచ్చడి తింటూ మనం ఒక శ్లోకం చెప్పుకుంటాము. ఆబ్దాదౌ నింబ కుసుమం శర్కరామ్ల ఘృతేర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ముందు విశాఖ పీఠాధిపతుల వారి వస్త్ర బహుకరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి వారి దంపతులకు అందజేయడం జరిగింది. ఓం ఏష వై సోమరాజాయో యజతే ప్రాజతిష్ఠత్యా దధతి ప్రాజీదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్ర ప్రసాదాద్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాజీన్ దిశం యజతి తం దక్షిణా పరివహంతి దక్షిణ దిగ్భాగే ధర్మరాజో దేవతా ధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాం దిశం యజతి తం ప్రత్యంచమావర్తయంతి ప్రతీజీ దిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీజీం దిశం యజతి తముదీజేతిష్టతముపవహరంతి ఉదీజీ దిగ్భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీజీం దిశం యజతి సర్వదిగ్భాగే బ్రాహ్మణో దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ సకల సామ్రాజ్యాభివర్ధనమశ్నుతే తేన సర్వాన్ దిశం యజతి సోమేన రాజ్ఞా సర్వా దిశో యజతి ఏవం వేద తాసామేషా పరా భవతి తస్యైషా పరా భవతి తస్యోత్తరా భూయసే శుభవచనాయ వృషశైలాధిపజే దైవతన్నః వృషభాద్రీశ్వరజేవ దైవతన్నః ఫణిశైలాధిపజేవ దైవతన్నః భగవాన్ వెంకటజేవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమంధనన్నః శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయసరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః భజతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వెంకటేశ మంగళం. ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ దుర్గా തിരുമല തിരുപ്പതി ദേവസ്ഥാനം వారిచే ఆస్థాన పండితులచే ముఖ్యమంత్రి గారిని వేద పండితులు ఆశీర్వదిస్తూ సదాయ పురుషస్యేంద్రియ ఆయస్యేంద్రియే ప్రతిష్ఠతి ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులని అందజేయడానికి కనకదుర్గమ్మ వారి సేవకులు ప్రధానార్చకులు వేద పండితులు వేదిక మీదకి వస్తున్నారు వారి ఆశీర్వచనాన్ని ముఖ్యమంత్రి వర్లకు అందజేస్తారు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం స్థానాచార్య శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ గారు వేద పండితులు ముఖ్యమంత్రి గారి దంపతులను వేద పండితులు ఆశీర్వదిస్తారు ముఖ్యమంత్రి గారిని వారి సతీమణిని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ గారు ఇతర వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేసి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి గారుల చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల కార్యక్రమం ధన్యవాదాలు తరువాత వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఐఏఎస్ గారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు హలో వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం వైస్ ఛాన్సలర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య ఐఏఎస్ గారు వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వారి సతీమణి వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారి చేతుల మీదుగా వ్యవసాయ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఉద్యానవన శాఖ తర్వాత శ్యామ్ సుందర్ రెడ్డి గారు శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేస్తారు. దానికన్నా ముందు ఉద్యానవన శాఖ వారి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఉద్యానవన శాఖ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వారి సతీమణి వాళ్ళ చేతుల మీదుగా జరుగుతోంది. ధన్యవాదాలు. తర్వాత తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా ప్రజల అభివృద్ధి వైపు నడిపించే నేత ఉంటే రేపటిపైన బెంగ అవసరం లేదు. అటువంటి నేత, అటువంటి అధిపతి మనకు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. శిల్పారామం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా జరుగుతోంది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పర్యాటక సాంస్కృతిక శాఖ రజత్ భార్గవ ఐఏఎస్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సతీమణి శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత జయశ్రీ గారు ఉమెన్స్ కమిషన్ మెంబర్ జయశ్రీ గారు వారు ఆమెకు తోడుగా న్యాయ దేవత అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఉమెన్స్ కమిషన్ మెంబర్ జయశ్రీ గారు ముఖ్యమంత్రి దంపతులకు పుష్పగుచ్చం అందిస్తూ వారు రచించినటువంటి ఆమెకు తోడుగా న్యాయ దేవత అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు వారి సతీమణి భారతి గారు, ముఖ్యంగా భారతి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆమెకు తోడుగా పుస్తకావిష్కరణ, ఇక్కడ ఆయనకు తోడుగా భారతి గారు సదా నడిపిస్తున్నారు ఆవిడ చేతుల మీదుగా. ఆమెకు తోడుగా న్యాయ దేవత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాలండి. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంతమంతా పులకిస్తోంది. ఎప్పుడా ఎప్పుడా అని మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. శుభకృత నామ ఉగాది సంవత్సరంలోకి ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. దేవుడి దయవల్ల పంచాంగాలన్నీ కూడా నామంలోనే శుభమన్న మాట కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభం జరుగుతుంది అని చెప్పి కూడా పంచాంగాలన్నీ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు మనందరికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, సోదరులు, మిత్రులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నవ్వు, ఒక నడక చరిత్రలో విజయగాథను లిఖించింది. దాని కింద చెరిగిపోని అభివృద్ధి సంతకాన్ని రాసింది. ఆ విజయగాథ పేరు వైఎస్ఆర్ పార్టీ అయితే ఆ సంతకం పేరే మన అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రజలందరినీ సంక్షేమ బాటలో నడిపిస్తూ శుభకృత నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన సందేశాన్ని ఆయన ఆశీస్సులు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధికార భాషా సంఘం అధ్యక్షులు తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర 2000 సంవత్సరాలు అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారి దంపతులను సవినయంగా కోరుకుంటున్నాం. అధికార భాషా సంఘం అధ్యక్షులు పద్మభూషణ్ యాలగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర 2000 సంవత్సరాలు గ్రంథాన్ని రాయడం జరిగింది. గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. పద్మభూషణ్ యాలగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు రచించినటువంటి తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర 2000 సంవత్సరాల గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం. ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజున మనం వేద పండితులను సత్కరించుకుంటాం. వేద పండితుల సత్కార కార్యక్రమం ఇప్పుడు ముందుగా పులివెందుల నుంచి విచ్చేసినటువంటి వేద పండితులు శ్రీ కె రామకుమార శర్మ గారిని వేద పండితులు పులివెందుల నుంచి విచ్చేశారు. శ్రీ కె రామకుమార శర్మ గారిని సత్కరించవలసిందిగా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకలలో ముందుగా వేద పండితులను సత్కరించే కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు వేద పండితులను సత్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పులివెందుల నుంచి విచ్చేసినటువంటి శ్రీ కె రామకుమార్ శర్మ గారు, తర్వాత అర్చకులు శ్రీ డివి బాలాజీ రంగకుమార్ గారు సిద్ధంగా ఉండాలండి. ఎక్కడ బ్రాహ్మణులు మేధావులు అన్ని వర్గాల వారు సమాన ఆదరణ పొందుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈనాడు మనం ముఖ్యమంత్రుల వారి పాలనలో ఆ కన్నుల పండగ ఆ వైభవాన్ని మనం చూస్తున్నాము. కె రామకుమార శర్మ గారు పులివెందుల నుంచి విచ్చేసినటువంటి వేద పండితులు వారు వారికి సత్కార కార్యక్రమం జరుగుతోంది. అనంతరం వారు ముఖ్యమంత్రి గారిని సత్కరించారు. తర్వాత అర్చకులు శ్రీ డివి బాలాజీ రంగకుమార్ గారు, అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ గారు, తర్వాత అద్భుతమైనటువంటి ఒక కూచిపూడి నృత్యం అండి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు గారు ప్రత్యేకంగా నవరత్నాలు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమ్మఒడి దిశ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పేదలందరికీ ఇల్లు జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన జగనన్న పాల వెల్లువ అద్భుతమైనటువంటి నవరత్నాలు లాంటి పథకాలు వాటితో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు గారు ఒక నృత్యాన్ని కూచిపూడి నృత్యాన్ని ఈ శుభకృతనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రదర్శించాలి అని వారి ఆలోచనకు ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. మరి దీని రచన శ్రీ స్వతంత్ర భారతి రమేష్ బాబు, సంగీతం గానం శ్రీమతి సిహెచ్ సుధా శ్రీనివాస్, మరి నృత్య దర్శకత్వం డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు వారి శిష్యులచే ఇప్పుడు నవరత్నాలు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం వేద పండితులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవికుమార్ గారిని ముఖ్యమంత్రి గారి శాలువా నూతన పట్టు వస్త్రాలతో సత్కరిస్తున్నారు. తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ గారు ముఖ్యమంత్రి గారి దంపతులకు నూతన వస్త్రాలను రజత్ భార్గవ్ గారు అందజేస్తారు. రజత్ భార్గవ్ గారు ముఖ్యమంత్రి గారి దంపతులకు శుభకృతనామ సంవత్సర వేడుకల సందర్భంగా ఈ ఉగాది రోజున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి రజత్ భార్గవ గారు నూతన వస్త్రాలను ముఖ్యమంత్రి గారి దంపతులకు అందించారు. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నాం అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనం నవరత్నాలు. నవరత్నాలపై కూచిపూడి నృత్య ప్రదర్శన డాక్టర్ చిత్తారెడ్డి. ప్రవేశపెట్టెను జగనన్న నవరతనాలు. జనులకు ఎన్నో మేలు చేయు ఈ నవరతనాలు. జనులకు ఎన్నో మేలు చేయు ఈ నవరతనాలు. తెలుగు రేఖలను విస్తరించి చీకటి బ్రతుకుల వెలుగు నింపగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలిచ్చిన గద్దెకు మొక్కుబడి. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలిచ్చిన గద్దెకు మొక్కుబడి. ప్రవేశపెట్టెను జగనన్న నవరతనాలు. జనులకు ఎన్నో మేలు చేయు ఈ నవరతనాలు. నవరతనాలు మన ఆశదీపాలు. నవరతనాలు మన ఆశదీపాలు. వారిని అక్కున చేర్చుక నమ్మని వారిని దూరం పెట్టక అందరికీ మంచి చేయగా ఎవరి ఆశలను వమ్ము చేయక. అందరికీ మంచి చేయగా ఎవరి ఆశలను వమ్ము చేయక. మాట తప్పక మడం తిప్పక నిలిచెను మన యువ నాయకుడు. మాట తప్పక మడం తిప్పక నిలిచెను మన యువ నాయకుడు. మహానేతకు తగిన పుత్రుడు జన్మించిన వారసుడు. మహానేతకు తగిన పుత్రుడు జన్మించిన వారసుడు. మన జన్మించిన వారసుడు. మన జన్మించిన వారసుడు. మన జన్మించిన వారసుడు. ప్రవేశపెట్టెను జగనన్న నవరతనాలు. జనులకు ఎన్నో మేలు చేయు ఈ నవరతనాలు. నవరతనాలు దీపాలు. నవరతనాలు మనస దీపాలు. మనస దీపాలు. మనస దీపాలు. అయితే తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడన్నమాట. అవును, అందుకే కడగండ్ల నుండి గట్టెక్కించగా వాగ్దానము చేసినాడు. నవరతనాలను కూర్చినాడు. బ్రతుకు బాటను బాగు చేయ కడగండ్ల నుండి గట్టెక్కించగా వాగ్దానం చేసినాడు. నవరతనాలను కూర్చినాడు. ఇంతకీ మన నాయకుడు ప్రవేశపెట్టిన ఆ నవరత్నాలేంటో తెలుసుకుందామా? అన్నదాతకు రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా, విద్యార్థులకు ఫీజు వాపసు, ఫీజు వాపసు, ఫీజు వాపసు, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ, 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 పైరు పచ్చలకు జలయజ్ఞం, 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 చిత్తు చేసిడి మద్యపాన నియంత్రణ, నియంత్రణ, మద్యపాన నియంత్రణ, బడి చదువులను ప్రోత్సహించగా చెల్లెలి కండగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఆసరా, పేదలందరకు నీడనీయగా తోటగడుతుంది పక్కా ఇల్లు, పక్కా ఇల్లు, పక్కా ఇల్లు, ముసలి వయసున ముందుకు నీరు గౌరవ ప్రథమకు పింఛన్లు, వృద్ధాప్యపు పింఛన్లు, రైతు భరోసా, రైతు భరోసా, ఫీజు వాపసు, ఫీజు వాపసు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, జలయజ్ఞం, మద్యపాన నియంత్రణ, అమ్మఒడి, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, అక్క ఇల్లు, అక్క ఇల్లు, వృద్ధాప్యపు పింఛన్లు. ఆహా, ఇన్ని పథకాలు ఇచ్చిన నాయకుడు నిజంగా జననాయకుడే. హారవున మరయగాని నవరత్నాలు లబ్ధిదారుల భూమున విరియగ చిరు చిరు నగముల కిరణములు, లబ్ధిదారుల భూమున విరియగ చిరు చిరు నగముల కిరణములు. జై జగనన్న, జై 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 జగనన్న, నినాదములే నిన్ను ముట్టగా. జై జగనన్న, జై 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 జగనన్న, నినాదములే నిన్ను ముట్టగా, నినాదములే నిన్ను ముట్టగా, నినాదములే నిన్ను ముట్టగా. సద్గురున్న మహానేత దీవెనలే కురిపించగా, సద్గురున్న మహానేత దీవెనలే కురిపించగా, ముందుకు సాగుము జగనన్న, అందరి మద్దతు నీకేనన్నా, ముందుకు సాగుము జగనన్న, అందరి మద్దతు నీకేనన్నా, అందరి మద్దతు నీకేనన్నా. రాష్ట్ర ప్రజలందరి అర్థమయ్యేటువంటి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు వారు రూపొందించినటువంటి డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి శిష్యులు చేసినటువంటి కూచిపూడి నృత్యం. ఇది ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనే నవరత్నాలు. తర్వాత సుపరిపాలన కోసం పరిపాలన వికేంద్రీకరణ చేసి జిల్లాలను పెంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న మన యువ కెరటం, ఆరడుగుల ఆత్మవిశ్వాసం డాక్టర్ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రమాలిక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు వారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి చిత్తరువుని మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తరువుని ఆవిష్కరిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసి జిల్లాలను పెంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న మన రాష్ట్ర మనందరి ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు గారు రూపొందించినటువంటి డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రమాలిక ఆవిష్కరణ కార్యక్రమం మనమంతా వీక్షించాం. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ వైడ్స్ అసోసియేషన్ వారి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేసేటువంటి కార్యక్రమం. సమీ శర్మ గారు వేదిక మీదకు వచ్చేవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీ శర్మ ఐఏఎస్ గారు మనమంతా వీక్షిస్తున్నాం. శుభకృత నామ సంవత్సరం అంతా శుభమే జరగాలని ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ వారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేసే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా అంతా శుభమే జరగాలి. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు కరోనా నుంచి పూర్తిగా మనం బయటపడాలి, అన్ని విధాలా అండగా ఉండాలి అంటూ అండగా ఉన్నామంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్ అసోసియేషన్ మరి మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేసేటువంటి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ముందుగా పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తూ మన ఆస్థాన విద్వాంసులు సోమయాజులు గారు ఒక విషయం చెప్పారు. శుక్రవారం రోజే చైత్రశుద్ధ పాఠ్యమి ఘడియలు వచ్చాయి అని. శుక్రవారం లక్ష్మీ స్వరూపం, మహిళలంటే కూడా లక్ష్మీ స్వరూపమే. వారంతా ధనాన్ని ఆయన చెప్పిన మాట అక్షర సత్యం అన్నట్టుగా ఈ పర్వదిన కార్యక్రమం రోజే వారు చెక్కును తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించడం నిజంగా శుభ సూచకం. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మేడం భారతి గారికి, ఈరోజు వచ్చేసిన ఇక్కడ పెద్దలందరికీ సాంస్కృతిక వాళ్ళకి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ మీ డైరెక్షన్, ఈరోజు ఇచ్చిన డైరెక్షన్, అదేవిధంగా శుభకృత సంవత్సరంలో ఎంత శుభ అంటే ఈ సంవత్సరం వెళ్తుంది అంటే నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. ధన్యవాదాలండి. తల్లి షడ్రుచులతో ఉగాది చేసిన పిల్లలకి ఇచ్చేటప్పుడు వేపపూతని ఏరి ఇస్తుంది. అలా చేదును వెతికి వెతికి ఏరి పక్కన పెట్టి తన ప్రజలకు శుభాన్ని తీపిని అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంతే సుభిక్షంగా కొనసాగాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొక్కసారి శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. सारी शुभाकांक्षाएं सर। पता नहीं को फोटो दिखे 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 दिखे